వెల్కమ్ టు స్పీ న్యూస్. 14వ రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె, మరింత ఉద్రిక్తమైన కార్మికుల ఆందోళన. రాజ్యాంగం సంక్షోభం వచ్చిన ఆశ్చర్యం లేదు, ఆర్టీసీ కార్మిక సంఘం నేత అశ్వథామరెడ్డి కీలక వ్యాఖ్యలు. ఆర్టీసీ సమ్మెపై గవర్నర్ ఆరా, పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలన్న మంత్రిని కోరిన తమిళసాయి. ఆర్టీసీ సమ్మెపై ఇవాళ హైకోర్టులో విచారణ, అధికారులకు దిశానిర్దేశం చేసిన సీఎం కేసీఆర్. నేడు ఆర్టీసీ జేఏసీ కీలక సమావేశం, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు కసరత్తు. ఏపీపీఎస్సీ ఉద్యోగాలు నో ఇంటర్వ్యూ, సమీక్షా సమావేశంలో సీఎం జగన్ కీలక ఆదేశాలు. తెలంగాణకు 7 ఏపీకి 9 కొత్త ఐఏఎస్లను కేటాయించిన కేంద్రం. ఎక్కడ ఉండాలో ఎలా ఉండాలో కమిటీ నిర్ణయించింది, రాజధానిపై బొత్స కీలక వ్యాఖ్యలు. నేడు తెలంగాణలో లక్కీ డ్రా ద్వారా మద్యం షాపుల కేటాయింపు, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన ప్రభుత్వ యంత్రాంగం. జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్పై ఇవాళ విచారణ, ఇరు పక్షాల బలమైన వాదనలు వినిపించే అవకాశం. బిహెచ్ఈఎల్ మహిళా సుసైడ్, తోటి ఉద్యోగులే అందుకు కారణం. అజ్ఞాతంలోకి కలెక్కి దంపతులు, ఆశ్రమంపై కొనసాగుతున్న ఐటీ దాడులు. నన్నయ్య యూనివర్సిటీ ప్రొఫెసర్ అరెస్ట్, విద్యార్థినుల వేధింపుల కేసులో అరెస్ట్. నేడు మహారాష్ట్రకు అమిత్ షా ర్యాలీలు, రోడ్ షోలతో బిజీ బిజీ. హర్యానాలో ఎన్నికల ప్రచారంలో మోదీ. బయటపడ్డ రాయల్ వశిష్ఠ ఆనవాలు, నేడు కొనసాగనున్న బోటు వెలికితీత పనులు. ఆర్టికల్ 370 రద్దు, వ్యతిరేకుల్ని చరిత్ర క్షమించదు, ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్పాలన్న మోదీ. నవంబర్ 18 నుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు, కేంద్ర కేబినెట్ తర్వాత భేటీ. దేశంలో ఆర్థిక సంస్కరణలు కొనసాగుతున్నాయి, పెట్టుబడులకు భారత్ అత్యుత్తమన్న నిర్మల సీతారామన్. చిదంబరానికి దక్కని ఊరట, మరో 7 కస్టడీ. ముంబైలో ట్రక్కు బీభత్సం, ఫ్లైఓవర్పై వాహనాలను ఈడ్చుకుపోయిన వైనం. అరేబియా సముద్రంలో అల్పపీడనం, నేడు రేపు తెలంగాణలో భారీ వర్షాలు. బ్రిటన్కి ఈయుకి మధ్య కొత్త ఒప్పందం, ఈయుకి 39 బిలియన్ పౌండ్ల ఆర్థిక సహాయం. ఇది ఇవాళ స్పీ న్యూస్, తిరిగి మరో స్పీ న్యూస్తో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ అస్.